లేకపోవడం బాధాకరమని, రాబోయే బడ్జెట్ చర్చా సమావేశంలో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుమలలో కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకం విజయవంతం కావాలని స్వామివారిని కోరామన్నారు. మంత్రి పెద్దిరెడ్డితో పాటు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన హామీల కోసం సాయశక్తులా పోరాడతామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి ఆదర్శంగా వల్ల ఆయన రూపొందించిన నవరత్నాలు అమలులో మా ప్రభుత్వం పూర్తిగా సఫలం కావాల. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. ఆ దిశగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలన్నీ కూడా ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి, బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారో, ఇంటింటికి తాగునీరు, శుద్ధ తాగునీరు ఏదైతే కల్పిస్తా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో ఆ పనులన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వాలి, ప్రజలందరూ కూడా మేలు చేకూరే విధంగా ఈ పనులన్నీ కూడా జరగాలని చెప్పి కూడా స్వామి గారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.